Hi friends, welcome to Techwaj YouTube channel. So today's topic is phone lo Hyderabad metro ticket ni ela book cheskovalo chuddam friends. So dan kosam endante phonepe open cheyandi. Phonepe open chesin tarvata ikkada chudandi manam phonepe open chesesinam. Denni itla kindiki scroll chesin tarvata ikkada switch lo Hyderabad metro on ostundi. Oka vela ee 3 lo raled ankonde see all and click cheste dantlo manaki Hyderabad metro ani kanapadutundi switch lo. ఇక్కడ దీన్ని హైదరాబాద్ మెట్రోని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మెట్రో కార్డు ఉంటుంది కదా, కార్డ్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మనకి వన్ టైం క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దీన్ని క్యూఆర్ టికెట్ని కూడా బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం క్యూఆర్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలి చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, స్టార్టింగ్ ఫ్రమ్, మీరు ఎక్కడ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఫ్రమ్ అండ్ టు, నేను ఇప్పుడు అమీర్పేట్ నుండి ప్యారడైజ్కి ఒక టికెట్ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకి అమీర్పేట్ టు ప్యారడైజ్ అయితే 22.5 రూపీస్ అయితే అవుతుంది. ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకుంటే 25 రూపీస్ అనమాట. ఆన్లైన్లో టికెట్కి అండ్ మనది మెట్రో కార్డు ఉంటుంది కదా, దానికి 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆ డిస్కౌంట్ పోగా 22.5 అయితే పడుతుంది అన్నట్టు. సో ఇట్లా మీరు స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ టు ప్యారడైజ్ కొట్టేసిన తర్వాత బై వన్ వే టికెట్ అండ్ రిటర్న్ టికెట్ కూడా మీరు ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. రిటర్న్ టికెట్కి అయితే మనకి డబుల్ ప్రైస్ పెడుతుంది చూసారా. ఇక్కడ మనకి రిటర్న్ నాకు అవసరం లేదు. అండ్ బై వన్ టికెట్ అయితే నేను బుక్ చేస్తా. అయితే ఒక టికెట్ మనకి నైట్ 11:30 వరకు అయితే ఎక్స్పైర్ అవ్వదు ఫ్రెండ్స్, ఒకసారి బుక్ చేసిన తర్వాత. సో మనం బుక్ చేసి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం బై వన్ టికెట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ మెథడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ చూసుకుంటే చూసారు కదా, మన బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్కి అయితే సెలెక్ట్ అయింది. లేదంటే ఇంకా ఏదైనా యూపీఐ ఐడి నుంచి అయినా పే చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డునైనా సెలెక్ట్ చేసి మనమైతే పే చేయొచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే పే చేస్తున్నా. చూడండి, ఇక్కడ పే అని ఉంది కదా, పే. ఇక్కడ మనం మన పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయాలి, యూపీఐ పాస్వర్డ్ ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కనెక్టింగ్ సెక్యూర్లీ పేమెంట్ అయితే అయిపోతుంది అన్నమాట. పేమెంట్ అయిపోయింది అండ్ టికెట్ అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇది ఫ్రెండ్స్ టికెట్ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్ మనం అయితే యూజ్ అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు డార్క్ మోడ్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. టికెట్ని స్క్రీన్ షాట్ తీసుకునే ముందు డార్క్ మోడ్ ఉండదు అన్నమాట. డార్క్ మోడ్ ఉన్న టికెట్కి మనకి వర్క్ అయితే చేయదు. ఇట్లా ఇదంతా వైట్గానే ఉండాలి. అంటే డార్క్ మోడ్, కొందరు డార్క్ మోడ్ యూజ్ చేస్తారు అన్ని యాప్స్కి, మొబైల్ మొత్తానికి డార్క్ మోడ్ ఉంటే మనకి మెట్రో టికెట్ అయితే వర్క్ చేయదు. సో లైట్ మోడే పెట్టుకోండి. లైట్ మోడ్ పెట్టుకుంటే మనం ఇలా టికెట్ని అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.